తెలంగాణ రాజ్యంలో కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారమగుతూ తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని అమ్మవారికి పొద్దున్నుంచి సాయంత్రం దాకా జరపవలసిన పూజాధికములన్నీ నిర్వర్తించిన పిమ్మట అమ్మవారిని ఈ రాత్రివేళ శ్రీకృష్ణుడుగా రూపాంతరం చెందించి కృష్ణారాధన జరపబడడం జరిగింది. ఈరోజు అమ్మవారి ఆగమశాస్త్రానుసారం నిత్యాన్నిక నిర్వర్తించిన పిమ్మట అమ్మవారికి శ్రీ అమ్మవారిని శ్రీకృష్ణుడిగా అలంకరించి శ్రీకృష్ణునిగా పూజించడం వలన ఒక విశేషమైన సంస్కార ప్రాప్తి అనేది ఈ క్షేత్రానికి జరిగి ఈ క్షేత్రాన్ని సందర్శించిన భక్తులకు సకలైశ్వర్యాలు సకలాభ్యుదయ నిశ్రేష పరంపరా ప్రాప్తి కలిగి లోక కళ్యాణం జరుగుతుంది. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని కాళికాష్టమి అని కూడా అంటారు.